ஜெய் ஸ்ரீராம், ஜெய் பீம். இந்து பந்தவந்தருக்கு நான் நமஸ்காரம் அண்டி. உதயம் நுஞ்சி పొద్దున లేవగానే పేపరు, ఉదయం నుంచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇక మిర్యాలగూడ ప్రణీత్ హత్య కేసు, అది అది ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే, రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒక సంఘటనను ఈరోజు సమాజానికి జుట్టేశారు. నైన్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి ఆ క్రైస్తవుడు దళితుడు, ఆ క్రైస్తవుడు అని, ఆ ప్రణీత్ అనే క్రైస్తవుడు అమ్మాయిని నైన్త్ క్లాస్ లో ట్రాప్ చేశాడు. సరే, ట్రాప్ చేశాడా, లవ్ చేశాడా, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, మనకు అవసరం లేదు. నైన్త్ క్లాస్ నుంచి లవ్ చేసుకుని మొన్న పెళ్లి చేసుకున్నారు అమ్మాయికి, ఇప్పుడు 6 మంత్స్ గర్భవతి. సరే, ఈ అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మాయిని లేపుకోపోయాడు, తండ్రికి కోపం వచ్చింది, ఇవాళ కొట్టుకున్నారా, తన్నుకున్నారా, గుద్దుకున్నారా, వార్నింగ్ ఇచ్చుకున్నారా, ఏమని ఇచ్చుకున్నారు, వదిలేసేయండి, అది లాస్ట్ చంపుకున్నారు. మరి వాళ్ళ కుటుంబంలో జరిగిన ఏదో ఒక అమ్మాయి గొడవ, లవ్ మ్యాటర్ ని లాస్ట్ ఎక్కడికి తీసుకొచ్చారంటే, దళితుల మీద దాడి. మరి అమ్మాయిని నైన్త్ క్లాస్ లో లవ్ చేసినప్పుడు మరి దళితుల మీద దాడి జరిగిందా, చేసిండా వాళ్ళ అన్నాన్న, వాళ్ళ ఫాదర్? ఈ అమ్మాయి నైన్త్ క్లాస్ అప్పుడు మరి పెళ్లి చేసుకున్నప్పుడు మన దళితుల మీద దాడి జరిగిందా? అమ్మాయి పెళ్లి అయిపోయి అంత అయిపోయి ఇప్పుడు 6 మంత్స్ గర్భవతి, మరి ఇప్పుడు ఎవరి దళితుల మీద దాడి జరిగిందా? ఇప్పుడు ఏమైందో, అక్కడ ఏం జరిగిందో, అది అక్కడ ఉన్న పోలీసులు, చట్టాలు, కోర్టులు ఇవన్నీ నిర్ణయిస్తాయి. అవి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది, మరి ఎందుకు చేసాడు ఏంది. అంతేగాని ఈ సంఘటన ఎక్కడికి తీసుకెళ్లిపోయారు, దళితుల మీద దాడి. అంటే సోషల్ మీడియా, మన ఈ టీవీ ఛానల్ కూడా ఎంత దరిద్రులు తయారైపోయారంటే, ఆ యాంకర్స్ గాని, ఆ రిపోర్టర్స్ గాని, వాడు దళితుడు, వాడు దళిత్, ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నా భర్త క్రిస్టియన్ అని చెప్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నారు, మే క్రిస్టియన్ అని చెప్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవల మీద ఫోటోస్ అన్ని చూపిస్తారు, యేసు బొమ్మలు, శిల్వ విగ్రహాలు చూపిస్తున్నారు. కానీ ఈ టీవీ ఛానల్ ఏం చెప్తుంది, దళితుడు. అసలు ముందు ఈ ఛానల్ అందరినీ, ఈ ఛానల్ అందరినీ పట్టుకుని కొట్టాల ఫస్ట్. ఎందుకంటే ఒక క్రైస్తవుని దళితుడుగా చూపిస్తున్నందుకు. అంటే ఈ ఛానల్లో, ఈ సోషల్ మీడియాలో ఉన్న ఈ బుద్ధి లేని అడ్డగాడుదలు ఏవైతే పనికి మాలిన పోస్టులు పెడుతున్నారు వాళ్ళు, ఈ దళిత సంఘాలని చెప్పి పోయాడా, దళితుడు మీద అక్రమంగా దాడి చేశారు, మర్డర్ చేశారు అంటే, అరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏదో చేసుకున్నారు, కొట్టుకున్నారు, తన్నుకొని చంపుకున్నారా, దానికి దళితుల మీద దాడి ఎందుకు పెడుతున్నారు మీరు? దళితుల మీద దాడి ఎందుకు అవుతుంది? అది వాళ్ళ కుటుంబ సమస్య. అది చంపుకున్నారు, చంపుకుంటే పోలీసు ఉన్నది, పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టు ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు. దీనికి దళితుల మీద దాడి అనేది, అంటే ఇప్పుడు దళితుల మీద దాడి అని చెప్పి ఈ సంఘాలు ఏవైతే దళిత సంఘాలు ఉన్నాయో అవన్నీ అక్కడికి వెళ్ళిపోయి రాజకీయం చేసేసి, ధర్నాలు చేసి, రాజకీయంగా వీళ్లకు పలుకుబడి రావడం కోసం అది పెద్ద ఇష్యూస్ చేస్తున్నారు. అక్కడ ఎవరు ధర్నాలు ఉండండి, అసలు నిజంగా చెప్తున్నా, ఈరోజు అక్కడ పోయిన దళిత సంఘాలు ఎవరు, ఎవరండి దళితులు? ఆ మందకృష్ణ మాదిగ దళితుడా? మందకృష్ణ మాదిగ చేతి మీద శిల్వ గుర్తుంటది, పచ్చబొట్టేసి ఉంటది, ఆయన దళితుడా, ఆయన క్రైస్తవుడా? ఏ సంఘం ఉంది, దళిత సంఘం ఏదుంది? అంత అక్కడ మతం మారిన వాళ్ళే మేము దళితులం అని చెప్పుకుంటారు. గతం రాజకీయ ఈ రోజు రెండు కుటుంబాల మధ్య, మిర్యాలగూడలో జరిగిన ఒక రెండు కుటుంబాల మధ్య జరిగిన సంఘటనను రాజకీయం చేసి దాన్ని నుంచి లబ్ధి పొందాలని ఈ మత, మన ఈ దళిత సంఘాలు కావచ్చు, టీవీ ఛానల్ రేటింగ్ రావాలని టీవీ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియాలో మేము హీరోలం అయిపోవాలని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు, పనికి మాలిన మాటలు, పనికి మాలిన పోస్టులు పెడుతున్నారు. వదిలేయండి, ఇది ఆ రెండు కుటుంబాల సమస్య, ఇది సమాజంలో ఉన్న మన సమస్య కాదు ఇది.
ఆ పిల్లగాడేమన్నా దళిత సంఘాల అందరికి వచ్చి పర్మిషన్ తీసుకుని అమ్మాయిని తీసుకుని లేవర్ తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నాడా? లేకుంటే వాళ్ళ తండ్రి ఈ ఈ పిల్లని చంపడానికి వాళ్ళ వాళ్ళ కులంలో ఉన్న అందరు పర్మిషన్ తీసుకుని చంపిండా? అందరు పర్మిషన్ తీసుకుంటే మన సొసైటీ ప్రాబ్లం అవుతుంది. అది రెండు కుటుంబాల మధ్య గొడవలు వచ్చి ఎవడో చంపుకుంటే దానికి సొసైటీ ప్రాబ్లం ఎందుకు అవుతుంది? అది వాళ్ళు చూసుకుంటారు, చట్టం చూసుకుంటారు, పోలీసు చూసుకుంటారు. ఎంత దారుణం అయిపోతుందంటే క్రైస్తవుని పట్టుకొని దళితుడు అని చెప్పేసి దళితులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో అక్రమం జరిగిపోతుందని ఈ మొత్తం ఈ ఈ దళిత నాయకులు కూడా అలాగే తయారైపోయారు. దళితులకు ఏం అన్యాయం జరుగుతలేదు, నేను దళితున్నే ఈ సొసైటీలో నాకు మా దళితులకు ఉన్న హక్కులు నిజం చెప్పాలంటే ఎవరికి లేవు. అది రెడ్డి కావచ్చు, కాపు కావచ్చు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవడైనా సరే మాకు నన్ను హక్కులు ఎవరికి లేవు. మేము ఇక్కడ అణగదొక్కుతున్నాం, అణగదొక్కబడుతున్నాం భయ్, నాకు అర్థం కాదు. మేమే అవసరమైతే ఇవ్వండి, అణగదొక్కచ్చు మేము. మాకు అటువంటి చట్టాలు ఉన్నాయి మాకు. అసలు ఏంది దళితుల మీద మాకు అణగదొక్కుతున్నారు, అణగదొక్కుతున్నారు అని ఈ మాటలు బంద్ చేయండి. ఇక ఈ మాటలు బంద్ చేయండి. మన దళితులకు ఉన్నన్ని అవకాశాలు ఏ కులానికి లేవు, ఏ మతానికి లేవు. అందుకే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మతం మారిన వాళ్ళు కూడా, ఈ మతం మారి క్రైస్తవ మతంలో పోయినోడు కూడా వాడు ఇంకా ఇక్కడున్న బెనిఫిట్స్ అనుభవిస్తున్నాడు. ఆ చనిపోయిన ప్రణీత్ వాళ్ళ భార్య కూడా క్లియర్ చెప్తుంది ఏంటంటే, నా భర్త క్రిస్టియన్. ఆ ఇల్లు కూడా సాక్ష్యం చెప్తుంది ఏంటి అంటే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ అని ఆ గోడల మీద ఆ శిలువ విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళైనా సరే, మీడియా ఛానల్ అయినా, మన రాజకీయ నాయకులైనా, దళిత సంఘాలైనా అక్కడికి వెళ్ళి ఏదో దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడకండి, మాటలు మాట్లాడకండి. అది రెండు కుటుంబాల ఇష్యూ. ఆ రెండు కుటుంబాలు తన్నుకుంటారా గుద్దుకుంటారా వాళ్ళు చూసుకుంటారా. అది ఈయన కూతురు ఆయన లేపుకోపోతాడు, ఆయన ఎవరికైనా కూతురు లేపుకోపోయాడంటే ఎవరికైనా బాధ ఉంటది. అర్థమవుతుందా? అది అది వాళ్ళ ఇష్యూస్, మనకు అవసరం లేదు. అది సొసైటీకి అంటగట్టకండి. అది ఇద్దరు అక్కడ ముగ్గురు తప్పు చేశారు, కూతురు తప్పు చేసింది, అబ్బాయి తప్పు చేసిండు, తండ్రి తప్పు చేసిండు. అది వాళ్ళు చూసుకుంటారు, చూసుకోకపోతే కేసులు పెట్టుకుంటారు, న్యాయస్థానం పోలీసులు చూసుకుంటారు. దీన్ని దళిత సమస్యలా చూడడం ఏంటి? ఒక ఛానల్ చూసిన ఏమంటాడు ఆ ఛానల్, సమాజం సిగ్గుపడాలి అట. ఏ సమాజం ఎందుకు సిగ్గుపడాలి? సమాజానికి చెప్పి వాళ్ళ పిల్లాడు అమ్మాయిని లేపుకపోయిండా? సమాజానికి చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేక సమాజానికి చెప్పి వీళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి హత్య చేసిండా? మాకేం సంబంధం? సమాజానికి ఏం పనిలేదా? సమాజం సిగ్గుపడాలా? పనికి మాలిన విషయాలన్నిటికీ సమాజం ఎందుకు సిగ్గుపడుతుంది? అరే ఏదైనా మాట్లాడేది ఉంటే బుర్ర పెట్టుకుని మాట్లాడండి. వీడేది ఆ పిల్లేదో మూర్ఖురాలు, ఆ తండ్రి ఒక మూర్ఖుడు. ఈ మూర్ఖులు చేసిన పనికి సమాజం ఎందుకు సిగ్గుపడతారా? నాయన లేపకపోయింది ఆ పిల్లగాడు, చంపింది ఆ పిల్ల తండ్రి, సిగ్గుపడితే ఆ రెండు కుటుంబాలు సిగ్గుపడాలి. సమాజంలో మేమేం సిగ్గుపడతాం? మాకేం అవసరం? బుర్రలేని కామెంట్లు, బుర్రలేని టీవీలో ఈ మాటలు మాట్లాడకండి, కొద్దిగా చికాకు వస్తుంది. ఈ ఇష్యూని ఇంకా పెద్ద చేయకండి. ఇది రెండు, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ కుటుంబము, ఒక హిందూ కుటుంబం. ఆ క్రైస్తవ కుటుంబం వాళ్ళు హిందూ కుటుంబం అమ్మాయిని అమ్మాయిని లేపుకొని పోయి పెళ్లి చేసుకోవడం, తండ్రికి నచ్చకపోవడం, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. కొట్టుకుంటారో, తన్నుకుంటారో, చంపుకుంటారో, జైలుకు పోతారు. అంతేగాని ఈ ఇద్దరు పర్సనల్ విషయాన్ని సమాజం మీద తీసుకురాకండి. దళితులకు ఇక్కడ ఏం అన్యాయం జరుగుతలేదు. అక్కడక్కడ ఏదైనా అన్యాయం జరిగినా దానికి మేము మన దళితులుగా పోదాం, సపోర్ట్ చేద్దాం. అంతేగాని మతాలు మారని అవసరం లేదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒకడు ఏదో ఫేస్బుక్లో చెప్పింది, దళితుడుగా ఈ అన్న అక్రమాలు జరుగుతున్నాయి, ఇన్న అక్రమాలు జరుగుతున్నాయి అంటాడు. అరే బాబు, ఏం అక్రమాలు జరుగుతున్నాయిరా? ఇప్పుడు నీ ఇల్లు ఉంది, నీ ఇంట్లోకు బుద్ధిగా మన పెద్ద పెద్ద ఎలుక, పెద్ద పెద్ద ఎలుకలో, సుందెలుకలో ఏవో వచ్చినాయి నీ ఇంట్లో, నీ ఇంట్లోకి వచ్చినాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? వాటి అన్నింటిని బయట పంపేయడానికి ప్రయత్నిస్తావా? లేకపోతే నీళ్ళని కూల కొడుకుంటావా? ఇప్పుడు నీ వాళ్ళకం అలాగే ఉంది.
నీకు సమస్య ఉంటే సమస్యను సొల్యూషన్ చేసుకో. హిందూ ధర్మంలో నీకు నీకు సాటి మనుషులతో ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ సొల్యూషన్ చేసుకో. అంతే మతం మారిపోయి పారిపోయి వేరే మతం మారి పోవడమేంది? నీ ఇంటి నావీలను కూలగొట్టుకుంటావా? నీ ఇల్లు అంటే ఇక్కడ హిందూ ధర్మం. బుద్ధి ఇంకా అవి ఏవైతే వచ్చినాయో, అవి ఏవైతే నీ ఇంట్లోకి చొరబడ్డాయో వాటిని బయటకు వెళ్ళగొట్టి నీ ఇంటిని శుభ్రం చేసుకుని అవి మళ్లీ రాకుండా నీకు ఏ ఇబ్బంది జరగకుండా చూసుకుంటావు. నీ ఇంటిని ఏ విధంగా చూసుకుంటావు, నీ ధర్మాన్ని కూడా ఆ విధంగా చూసుకోండి.